దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, బాగున్నారా? ఈ సమయంలో మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయంలో ఒక ప్రత్యేక వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చదువుదాం. యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనంలో, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటను మనం గమనించినట్లయితే, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు నన్ను, నేను నిన్ను అన్నటువంటి ఈ మాటలలో ఒక ప్రత్యేకత కనబడుతుంది పిల్లారా. ఒక ఇంటిమసీ లేక ఒక సాన్నిహిత్యమైనటువంటి ఒక సంబంధాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. నేను, నిన్ను, నువ్వు, నాకు అనేటువంటి ఆ మాటలలో ఏకవచనపు సంబోధం మనకి తెలుస్తోంది. ఎందుకంటున్నానంటే, దేవుడు మనలను అలాగనే ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మనలను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకనే ఈ సమయంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భంలో అంశం ఏంటంటే, యూఆర్ సో స్పెషల్. మనము దేవునికి ప్రత్యేకించబడిన వారము. నేను ప్రత్యేకింపబడిన బిడ్డను, నీవు ప్రత్యేకింపబడిన బిడ్డవు. అలాగ మనలను దేవుడు తన కోసం ఏర్పరచుకున్నాడు. పౌలు భక్తుడు పౌలుగా మార్చబడక మునుపు సౌలుగా ఉన్న దినాలలో లోకంలో ఒక ప్రత్యేకతను కోరుకున్నాడు. లోకంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నవాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు దర్శనాన్ని పొందుకొని, యేసుక్రీస్తు తన యొక్క పనికి ఆయనను నియమించుకొని తన శిష్యునిగా చేసుకుని తన అభిషేకం ఇచ్చి వాడు కూడా మొదలుపెట్టారో, అప్పుడు గలతీలకు రాసిన పత్రికలో 1:15 అంటున్న మాట ఏంటంటే, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. ఆయన నన్ను ప్రత్యేకించుకున్నప్పుడు నేను ఎవరిని కన్సల్ట్ చేయలే. అంతకు మునుపు సౌలుగా అతను జీవించిన జీవితంలో అతను అనేక మందిని కన్సల్ట్ చేసి ఉండొచ్చు, అతన్ని చాలామంది సంప్రదించి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రభు అతన్ని ప్రత్యేకపరుచుకున్న తర్వాత యేసు కొరకు తనను తాను నేను ప్రత్యేకమైన బిడ్డనని ఆయన అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా మనుష్య మాత్రులతో సంప్రదించలేదు. ఈరోజు మీతో కూడా నేను అదే అంటున్నాను. యు ఆర్ సో స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి నీవు నేను ప్రత్యేకింపబడిన వారము. ఎవరికి వాళ్ళు అది అనుకోవాలి? పౌలు అనుకున్నట్లుగా యిర్మీయాని దేవుడు పిలిచినప్పుడు యిర్మీయాతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను బాలుడను అనుకోవద్దు, నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నేను నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను అని. ఈరోజు నేను అంటున్నాను, ఆయనకి మనమంటే ప్రత్యేకం ప్రిల్లారా. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని ధైర్యపరచడానికి ఆయన అంటున్నటువంటి ఒక అద్భుతమైన మాట, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పిస్తాను. ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనకు ఆ ప్రత్యేకత ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 28వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నిన్ను. యేసుక్రీస్తు వారు 4వ జామున దోనిలో వెళ్ళిపోతున్నటువంటి ఆ శిష్యులు భయంకరమైన తుఫానుకు భయపడిపోతున్నప్పుడు నీటి మీద వారి యొద్దకు నడిచి రావడం మొదలుపెట్టారు. ఆయన నడిచి వస్తుండగా శిష్యులు వారికి ఉన్నటువంటి భయాన్ని బట్టి భూతమని కంగారు పడుతున్న సమయంలో ఆయన ఏమన్నారో తెలుసా? భయపడకండి, నేనే అని ఒక మంచి మాట అన్నారు. అప్పుడు పేతురు అంటున్నారు, అది నీవే అయితే నేను నీ యొద్దకు వచ్చినట్లుగా నన్ను కూడా నీటి మీద నడిపించవా అన్నారు. యేసుక్రీస్తు వారు, నీవు కూడా నీటి మీద నడిచేస్తే నా గొప్పతనం ఏముంటుందని అనుకోలేదండి. నీవు కూడా నీటి మీద నడిచేయాలన్న ఆశ నీకు వచ్చిందా అని అనలేదండి. ఆయన ఎలాగైతే ప్రత్యేకంగా ఉన్నాడో తనను నమ్ముకున్న వారు కూడా తనలాగే ప్రత్యేకంగా ఉండాలని మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు
ఏమన్నారో తెలుసా ప్రియులారా? ఆయన అతని యొక్క ఆలోచనను లేక అతని ఆశను నీరుగార్చలేదు. ఇప్పుడు చాలామందికి సేవ చేయాలని ఉంటుంది, ఆ చేద్దు కానీ లేవయ్యా, ఆ తర్వాత చేద్దు కానీ అనే మాటలే మనం వింటాం. ఒక పాట పాడాలంటే తర్వాత పాడదు కానీ, లేకపోతే ఒక వాయిద్యం వాయిస్తానని అంటే తర్వాత నేర్చుకొని పూర్తిగా రా, ఇలాంటి మాటలు అంటారు. కానీ ఏసలాగనండి, ఏసలాగా అనలేదు కూడా. ఏమన్నారో తెలుసా? అతడు అడిగిన వెంటనే పేతురుతో రమ్మనగానే, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కమ్ అని ఒక చిన్న మాటతో పిలిచేశారు, రమ్మని పిలవగా అని ఉందండి. ఈరోజు ఆయన తాను ప్రత్యేకింపబడిన వాణిగా ఉన్నాడు గనుక తనను నమ్ముకున్న బిడ్డలు కూడా ప్రత్యేకంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు పేతురుని రమ్మని పిలిచారు. నేను అంటున్నాను ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. పేతురుని ప్రత్యేకపరుచుకున్నాడు గనుకే చాలా ఈజీగా సులభంగా కమాన్ రా అని పిలిచారు. బికాజ్ పేతురు ఆయన దృష్టికి స్పెషల్. అదే క్రమంలో మనము మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే ప్రియులరా, ఒక గుడ్డి భిక్షుకుడు త్రోవ పక్కన కూర్చొని అడుక్కుంటున్నాడు. ఈ లోపల యేసుక్రీస్తు వారు ఆ మార్గాన్ని వెళుతున్నారని అనేకలు చెప్పడం విని గట్టిగా కేకలు పెట్టి పిలవడం ప్రారంభించాడు. ఆశ్చర్యం ఏంటంటే యేసు అతని కేకలకు నిలిచి అతన్ని పిలిచి అని ఉంటుందండి. యేసు నిలిచి అక్కడ ఉన్నవారిని పిలిచి అంటారు, మీరు వెళ్ళి అతనితో చెప్పండి నేను పిలుస్తున్నానని. వాళ్ళు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? మార్కు సువార్త 10:49 అప్పుడు యేసు నిలిచి వానిని పిలవడని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని చూచి ధైర్యము తెచ్చుకొను, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడండి. నిన్ను నీ పిలుపుకి, నీ ఆర్తధ్వనికి, నీ కన్నీటి ప్రార్థనకి, నీ గోజాడే విధానానికి, నీ విజ్ఞాపనకి, నువ్వు చేస్తున్న సమస్తమైన కార్యాలకి విలువిచ్చేవాడు, నిన్ను ప్రత్యేకపరుచుకున్నవాడు. అందుకని ఏమన్నాడో తెలుసా? నిన్ను పిలుస్తున్నారన్న వెంటనే వచ్చితే నేను నీకేం చేయాలన్న ఆయన అని అడిగారు. వెంటనే అతను అంటాడు, నాకు దృష్టి కావాలి అన్నారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఈరోజు ఆయన నిన్ను ప్రత్యేకపరచడానికి ఇప్పుడున్నటువంటి దుర్భర పరిస్థితుల్లో నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిత్యముగా నేను నిన్ను తప్పించేదను. నువ్వు ఏ ఖడ్గము చేత కూలవు, ఎటువంటి ఇబ్బంది రాదు. ఒకడు దోపుడు సొమ్ము సంపాదించుకున్నంత సులభంగా నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సమస్తాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావని వాగ్దానం ఇస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రిల్లరా, మన స్థితి ఎరిగిన వాడు మనల్ని ప్రత్యేకపరచుకున్నవాడు. యోహాను సువార్త 5:5 ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒక విచిత్రమైన సంభవం ఇక్కడ జరిగింది ప్రిల్లరా. యోహాను సువార్త 5:5 అక్కడ 38 నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, నేను అంటున్నాను ప్రియులారా, మీకు ఇక్కడ ఒక అద్భుతాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. సిన్స్ 38 ద మ్యాన్ ఇస్ సఫరింగ్ విత్ ద ప్రాబ్లం, సమస్యతో అతను 38 పడి ఉన్నాడు. మీరు కొంచెం ఆలోచన చేయండి, యేసుక్రీస్తు భూమి మీద జీవించిన కాలమే 33.5 సంవత్సరాలు. ఈ వ్యాధిగ్రస్తుడు 38 నుంచి పడి ఉన్నాడు. అంటే మరి 38 నుంచి పడి ఉన్నటువంటి ఇతనిని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. అందుకనే తన ప్రియకుమారుడిని యేసుని అతని దగ్గరికి పంపించాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి చూసి యేసు మన దగ్గరకు వస్తున్నాడు. ఈ లోకంలో పడిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన బ్రతుకులను సరిచేయడానికి తండ్రి చూస్తున్నాడు. కనుకనే తన ప్రియకుమారుడిని యేసుని పంపించారు. ఆ వ్యాధి గల వ్యక్తి 38 పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా వ్యాధి వచ్చిందో, మరి 38 నుంచి పడి ఉన్నాడంటే అతను ఎంత వయస్కుడో. కానీ యేసుని పంపించాడు ప్రియులారా. యేసుని పంపించి ఒకటే మాట అంటున్నాడు, నీకు స్వస్థత కావాలా, నీకు స్వస్థత కావాలని కోరుకుంటున్నావా? నేను అంటున్నాను ప్రియులారా, ఎలాంటి స్వస్థత ఇస్తున్నాడో తెలుసా? నువ్వు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కోనేరు నీరు కదిలింపబడక్కర్లేదు, కదిలింపబడినప్పుడు నువ్వు దాంట్లోకి దూకక్కర్లేదు, దూకిన తర్వాత ఆ కోనేటిలోనూ స్వస్థత పొంది పైకి రావక్కర్లేదు. ఇక్కడ ఉండగానే, నువ్వు ఉంటున్న స్థితిలోనే నేను నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన బిడ్డవి. యు ఆర్ సో స్పెషల్, యు ఆర్ సో యూనిక్, యు ఆర్ ఎ గ్రేట్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవునికి నీవు నేను సిద్ధపరచబడినటువంటి ప్రత్యేకించబడిన వారం. యోహాను సువార్తలోనే 9:5 ఒక గుడ్డివాడు, చిన్నప్పటి నుంచి గుడ్డివాడు పడి ఉన్నాడండి. పక్కన శిష్యులు అడుగుతున్నారు యేసుని, ఇతను అలా గుడ్డివాడుగా పుట్టడానికి కారణం, ఇతడి పాపమే తన తల్లిదండ్రుల పాపమా అన్నప్పుడు యేసు
అందరిలాగా ఏం పాపం చేశాడు అలాగే అయిపోయాడు, ఏం పాపం చేసుకుంటే ఇలా జరిగింది అనే మాటలు ఉపయోగించలేదు. అది అతడి పాపం కాదు, అతని తల్లిదండ్రుల పాపం కాదు, నా దేవుని మహిమ కొరకే ఆ బిడ్డ అలా ఉన్నాడు. అలా పడి ఉన్నటువంటి ఆ గుడ్డివాణ్ణి దేవుడు చూస్తున్నాడు, యేసుని పంపించాడు. ఇప్పుడు మన పరిస్థితులను కూడా చూస్తున్నాడు, యేసుని పంపిస్తున్నాడు. నువ్వు ఆకర్షించుకోవడానికి ఆయన నిన్ను పంపిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తావా మిత్రమా? ఆయన వస్తున్నప్పుడు నువ్వు ఆహ్వానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అంటున్నాను మళ్ళీ, యు ఆర్ సో స్పెషల్. నువ్వు ప్రత్యేకింపబడిన బిడ్డవి. ఇప్పుడున్న ఈ దుర్భర స్థితిలో నుంచి నిన్ను వేరుపరిచి నీకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని ఇవ్వడానికి ఆ యేసు రాబోతున్నాడు. లెట్ అస్ గివ్ ఎమ్ ఏ వామ్ వెల్కమ్. ఆ యేసును మనం ఆహ్వానిద్దాం. ఈ దుర్భర పరిస్థితులు ఆయన అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదును, ఎందుకంటే నువ్వు నాకు స్పెషల్, నువ్వు నాకు ప్రత్యేకమైన బిడ్డవి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఒకటే అనుకో, నన్ను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ లోకము నన్ను ప్రత్యేకపరుచుకొని ఉండకపోవచ్చు. ఆ గుడ్డివాడు కేకలు పెడుతున్నప్పుడు భర్తమయ్యని లోకం పట్టించుకోలేదు, కానీ ప్రత్యేకపరుచుకున్న యేసు పట్టించుకున్నాడు. పేతురుని గురించి మిగిలిన శిష్యులు పట్టించుకోలేదు, కానీ పేతురు అడిగినవన్నీ చేయడానికి యేసు పట్టించుకున్నాడు. బేతెస్త కొనేరు దగ్గర 38 ఏళ్ళుగా పడున్నప్పుడు ఎవరెవరో వచ్చి బాగుపడుతున్నారు, ఎవరు పట్టించుకోలేదు, కానీ యేసు పట్టించుకున్నాడు. అంత మాత్రమే కాదు, బాల్య దినముల నుంచి గుడ్డాడుగా పడినటువంటి యవనస్తుడిని ఎవరు పట్టించుకోలేదు, కానీ యేసు అతన్ని పట్టించుకున్నాడు. ఎందుకంటే అందరూ అంటే ఆయనకి ప్రత్యేకం, నువ్వంటే ఆయనకి ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను హెచ్చించాలని, ఈ పరిస్థితుల నుంచి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, కృపగల రక్షక, నువ్వెంత ప్రేమమయుడవయ్యా. ఇదిగో నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి మా దుర్భర పరిస్థితులను చూసి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని ఆయన ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప విడుదలకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. ఎవరికి వాళ్ళు నేను దేవుని కొరకు ప్రత్యేకింపబడిన బిడ్డనని, ఆ ప్రభు ద్వారా ఇప్పుడున్నటువంటి ఈ దీనస్థితి నుంచి నేను బయటపడగలనని విశ్వాసంతో ఆయన దగ్గరికి రావడానికి, ఆయన వస్తున్నప్పుడు ఆహ్వానం పలకడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు మిక్కిలి వినయ మనస్కులమై ప్రార్థించి ప్రత్యేకపరుచుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ప్రత్యేకపరుచుకున్నగాక. గాడ్ బ్లెస్ యూ.